విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చండి రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికతపై కేసీఆర్కు అనుమానం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన ఆయన్ని మార్చాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతరం రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్ నరసింహారెడ్డి ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్కు సీజేఐ వెసులుబాటు కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ను కొట్టేయాలి అన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకొని కోర్ట్ కేసీఆర్ అసలు ఆయన పిటిషన్లో ప్రధానంగా అడిగింది ఈ విచారణ చేయడానికి వీల్లేదు ఎట్లా చేస్తారు నా మీద విచారణ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాల మీద ఇంకొక కమిషన్ వేయడానికి అవకాశం లేదు పైన ఇంకా విచారణ చేయాలంట ఇంకా కంప్లైంట్ చేయాలనుకుంటే పైన అప్పిలేట్స్ ఉన్నాయి ట్రైబ్యునల్స్ ఉన్నాయి వాటిని కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసుకోవాలి తప్ప దీని మీద ఎట్లా కంప్లైంట్ సారీ విచారణ చేస్తారు కమిషన్ వేసి అన్నది కేసీఆర్ ప్రధానమైన ఆరోపణ ఆయన యొక్క ఆలోచన అందులో భాగంగానే కేసీఆర్ ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని రద్దు చేయమని కోరుతున్నాడు ఆయన జడ్జిని మార్చమనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో కోరతలేడు చాలామంది ఇక్కడ ఏదో కేసీఆర్కి ఏదో ఊరట లభించింది ఏమి ఊరట లేదు ఒక జడ్జి పోతున్నాడు కొత్త జడ్జి వస్తున్నాడు అంతే సింపుల్ మళ్ళీ రీనోటిఫికేషన్ కూడా లేదు మళ్ళీ ముందు నుంచి విచారణ కూడా ఏం లేదు ఎక్కడి నుంచి అయితే ఎక్కడైతే విచారణ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ విచారణ చేయాలి ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాల మీద విచారణ చేసే హక్కు ఎక్కడిది అని కేసీఆర్ అడిగిండు ఇవన్నీ కుజు అవన్నీ చల్లవి తీసి అవతల పడేసింది కోర్టు జస్ట్ ఆయన ఏమన్నాడు మీకు ఏంది మరి అనుమానం అంటే ఆయన నరసింహారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ ఎట్లా పెడతాడు సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని కోర్టు ఏం చేసింది సరే మీకు అదే కదా అభ్యంతరం సరే ఆయన తీసి ఆయన్ని తీసేద్దాం కొత్త ఆయన పెడదామన్నారు విచారణ మాత్రం వద్దని చెప్పలేదు కోర్టు ఎక్కడా కూడా వెరీ క్లియర్గా రీనోటిఫికేషన్ లేకుండానే విచారణ చేయడానికి కోర్టు అనుమతినిచ్చింది జడ్జిని మార్చింది ఆయన ఏమని ఆయన జడ్జి కూడా ఒక లేఖ రాసిండు కోర్టుకి కోర్టుకి మీన్స్ ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లేఖని ఇమీడియట్గా ఆయన రిలీజ్ చేసిండు బేసిక్గా మీరు చూడండి ఆయన కొంత ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనగా ముద్రబడ్డ నరసింహారెడ్డి గారికి మీరు సెక్యులర్ వాదులు లేకపోతే సెక్యులర్గా ఆలోచన చేసేటువంటి చాలామంది కూడా ఆయన్ని మంచి జడ్జిగానే మాట్లాడుతున్నారు ఆయన గురించి తెలంగాణ కోసం ఆయన కొంత గతంలో సుప్రీంకోర్టులో ఉండి కొంత పని చేయగలిగిండు హైకోర్టులో అక్కడ ఇక్కడ సో లీగల్గా మనకి కొంత ఉపయోగపడ్డరు ఆయన ఆయన మంచి సౌమ్యుడు ఇట్లా కొన్ని అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు విచారణకు ఎవరెవరైతే హాజరయ్యారో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు వాళ్ళు కొంత ఏమైనా ఇది ఇందులోంచి అంటే ఈ ఈ విచారణ నుంచి కొంచెం కొంత ఏదైనా టాపిక్ లింక్ ఉన్న సబ్జెక్ట్ చెప్పిన ఆయన యాక్సెప్ట్ చేయలేదట లేదు లేదు మనం అంత దూరం వెళ్తే మళ్ళీ ఏదో ఏదో జరిగినట్టుగా చెప్తారు సో మనం ఇక్కడికే పరిమితం కావాలి అన్న కోణంలోనే ఇప్పుడు ఆయన మీ ఆయన కేసీఆర్ మీద కోపం కోపం ఉంటేనో లేకపోతే ఆయన కేసీఆర్ని ఇంకేదో చేయాలని ఆలోచన ఉంటేనో ఏదో పాడేస్తారు అట్లాంటి ఆలోచన కూడా ఆయన ఏం చేయలే నిష్పక్షపాతంగా ఆయన విచారణ చేస్తున్నాడు సరే ఈయనకి అభ్యంతరం ఏంటంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అని కేసీఆర్ అనుకున్నాడు విచారణ మొత్తం క్యాన్సల్ చేసేస్తారు రద్దు చేసేస్తే అయిపోతుంది నా మీద విచారణ ఉండదు అనుకున్నాడు ఎందుకు ఉండద్దు విచారణ ఈయన చేసినది మొత్తం దొంగ పని మూడింటి విషయంలో ఛత్తీస్గఢ్ విషయంలో అండ్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల విషయంలో కాళేశ్వరం తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇది అతిపెద్ద కుంభకోణం సో ఇప్పుడు ఆ కమిషన్ చైర్మన్ ని మార్చండి రీనోటిఫికేషన్ అక్కర్లేదు సో యాజ్ టీజ్గా ఎక్కడైతే విచారణ ఆగిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారు సుప్రీంకోర్టు జడ్జ్ ఏమన్నారంటే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ జూన్ పదకొండో తేదీన కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన విచారణలో ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు అందుకే కేసు మెరిట్స్ పైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు అవి నేరుగా విచారణ పైన ప్రభావం చూపేలా ఉన్నాయి విచారణ పూర్తి కాకముందే అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేసిండు దానికి యాక్చువల్గా చంద్ ఈయనెవరు మన నరసింహారెడ్డి గారు ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇది ఆయన ఇచ్చిన రిప్లై ఆయన ఏమంటున్నారంటే యాక్చువల్గా మాది సెవెంత్ ఫ్లోర్లో ఉంది ఎయిత్ ఫ్లోర్లో ఈ పినాకీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్నది ఆ బ్యారేజ్ల మీద సో రిపోర్టర్స్ జనరల్గా రెగ్యులర్గా వస్తున్నప్పుడు తప్పుడు సమాచారం అంతా బయటికి వెళ్తూ ఉన్నది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు అది కాదు అని చెప్పడానికి కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పిండ్రు I am informed that observations are made to the effect that I have expressed my views on issues in the press briefing. In this context, I may clarify that my office is functioning in the seventh floor of BRK Bhavan and the office of commission of Justice Pinaki Chandra -Gosh is functioning in the eighth floor. Almost every alternate, day, every alternate day press briefing was being done by that commission and the reporters used it to pester my office

by their very nature uh, the hearings of the commission are to take place in public so much so and notification was issued inviting representations from the public the last thing for a judge or for that matter a former judge to assert would be that he is not biased the day when such a necessity arises the very office would lose its, its sheen as a gesture to uphold the డిగ్నిటీ ఆఫ్ ది జ్యుడిషియల్ ఫెటర్నిటీ ఐ హియర్ బై ఎక్స్ప్రెస్ మై వ్యూ దట్ డు నాట్ ఇంటెండ్ టు కంటిన్యూ యాజ్ ద కమిషన్ సో నేను కంటిన్యూ కాలేకపోతున్నందుకు నేను రిజైన్ చేస్తున్నందుకు కారణాలు ఇవి అని నేను చాలా చాలా క్లియర్గా కొంత ఎమోషన్తో ఒక భావోద్వేగంతో కూడిన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎలిగేషన్ రావడము ఇది కొంత బాధ కలిగించేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయంగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు సో బేసిక్గా మీరు ఆయన గురించి మనం బయట కనుక్కున్నా కూడా ఒక మంచి వ్యక్తి కానీ ఒక సౌమ్యుడి కానీ పేరు ఉన్నది ఇప్పుడు గట్టివాడు తగిలిననుకుందాం కేసీఆర్కి ఇక సినిమా ఉంటుంది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఊరట దొరికింది ఏముందు ఊరట కమిషన్ అవును ఎంక్వైరీ ఆగిందా లేదే కమిషన్ ఎంక్వైరీ ఆగలే యాజ్ ఈజ్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంటుంది మనకి ఇంకెక్కడ నీకు ఊరట ఊరట దొరికినట్టు ఇప్పుడు మీరు అన్న పాయింట్కి సుప్రీంకోర్టు అయితే అంగీకరించలేదు కదా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాల మీద ఎంక్వైరీ కమిషన్ ఎట్లా చేస్తారు అన్న కేసీఆర్ పాయింట్కి సుప్రీంకోర్టు అసలు పక్కనే పెట్టేసింది ఆప్షన్ ఏముంది ఇప్పుడు ఆయన ఏమన్నా అసలు యాక్చువల్గా కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు ఏముంది ఫస్ట్ నోటీస్ ఏమో మీరు రిప్లై ఇవ్వండి అన్నారు దానికి సంతృప్తి చెందిన కమిషన్ మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చింది ఇంకో నోటీస్ ఇచ్చే ముందు ఎవరిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గారిని కానీ ఇంకా మిగతా రిటైర్డ్ ఆఫీసర్లను వేణుగోపాల్ రెడ్డి గారు తిమ్మారెడ్డి గారు ఇట్లా కొంతమంది వెళ్ళి కోదన్ రామ్ గారు వాళ్ళ వాదన వినిపించారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కమిషన్ ముందు పెట్టిరు కమిషన్ ఏమని మళ్ళీ కేసీఆర్కి నోటీస్ ఇచ్చిందంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళు ఈ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కమిషన్ ముందు పెట్టారు సో మీరేమైనా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం క్రాస్ ఎగ్జామిన్ కోసం మీరు వచ్చి వాళ్ళు వాళ్ళు మీ ఈ ఎలిగేషన్స్ అన్ని పెడుతున్నారు కాబట్టి వాటి మీద ఏమైనా వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఉంటే మీకు ఆలోచన ఉంటే వచ్చి కమిషన్ ముందు హాజరుకండి అని చెప్పింది నీకు ఎంత మంచి అవకాశం నీ మీద ఆరోపణ చేస్తున్న వాళ్ళకి నువ్వు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవకాశం కమిషన్ని కల్పించినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా నువ్వు వెళ్లకుండా ఏం చేసినావు నువ్వు వెళ్ళ నువ్వు కమిషన్ని డైరెక్ట్గా ఇన్వైట్ చేయొచ్చు నువ్వు వస్తావా రావని కూడా కమిషన్ అడగచ్చు నేను అట్లా అడగలే కదా నువ్వు రాకుండా నన్ను ఏదో ఇది చేస్తున్నారని నేను దేవున్ని నన్నే నాకే నోటీస్ ఇస్తారా అని పోయినావు కో హైకోర్టుకు పోయినావు డిస్మిస్ సుప్రీంకోర్టుకు పోయినావు ఏమైంది ఎంక్వైరీ ఆగిందా విచారణ కమిషన్ నివేదిక పూర్తయింది కోర్టులో కేసు ఉండడంతో సమర్పించలేదు జస్టిస్ నరసింహారెడ్డి నిన్న నేను ఎంతమంది చదివిన లెటర్ సో ఆల్మోస్ట్ ఆయన నివేదికే పూర్తయిందని చెప్తున్నారు ఇంకా ఇంకా నెక్స్ట్ విచారణ ఏమో ఏముంటుంది విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదిక పూర్తయింది గత శనివారమే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని అనుకున్నాను అని కమిషన్ కు గా వ్యవహరించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు అయితే కేసీఆర్ దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారని అది సోమవారం విచారణకు రాబోతున్నదని గురువారం సాయంత్రం తెలిసి తన ప్రయత్నం విరమించుకున్నట్టుగా తెలిపారు కోర్టు ఆదేశాలు ముందే నివేదిక సమర్పించినా తప్పేమీ కాదని కానీ తాను స్వీయ క్రమశిక్షణ పాటించి ఇవ్వలేదన్నారు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం అయిన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు రేవంత్ రెడ్డి నరసింహారెడ్డి కొత్త ప్రభుత్వం కలిసి కక్ష సాధిస్తున్నట్టు కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టులో చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు తాను ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కాదు కదా కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు తప్పు చేశామా లేదా అన్నది ఆత్మసాక్షికి తెలుస్తుంది తాను కమిషన్ నుంచి తప్పుకున్నందున నివేదిక సమర్పించబోను అని స్పష్టం చేశారు సో ఇట్లా కేసీఆర్ ఏమో ముగు ముకుల్ రోహిత్ని ఆయన లాయర్గా పెట్టుకున్నాడు ఇక్కడ గవర్నమెంట్ నుంచి అభిషేక్ మను సింగ్వి ఆయన ఈ వాదన వినిపించడం జరిగింది సో ఓవరాల్గా కమిషన్ ఎంక్వైరీ యాజ్ టీజ్గా నడుస్తుంది సో అతి త్వరలో మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు మరి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఏమైనా కేసీఆర్ని పిలుస్తారా లేదా అన్నది చూడాలి అసలు జడ్జి ఎవరిని కొత్త ఆయన నియమిస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం చూడాలి